ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ ఈ రెండు ప్రారంభమైనాయి 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో. ఇది ఆన్లైన్లో కేపీఐఎస్ ఢిల్లీ యాప్ ద్వారా ఉంటుంది. క్లాస్ రూమ్ కోచింగ్ ఆఫ్లైన్లో 21st సెంచరీ ఐఏఎస్ అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంటుంది. వివరాల కోసం 9133-5177-33. గుడ్ మార్నింగ్ టు ఆల్. బ్యాక్ వాళ్ళకి కనిపిస్తున్నానా? లాస్ట్ వాళ్ళకి వినిపిస్తుందా? రైట్, దిస్ ఈజ్ రాంబాబు, ద ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, మీరందరూ చాలామంది సీనియర్లు ఉండొచ్చు, జూనియర్లు ఉండొచ్చు, కొత్తగా ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు బహుశా నాకు తెలిసి. అందరినీ కలుపుకుంటూ పోదాం. మన ఏం 65 to 70 మార్క్స్ రావాలి. 2-3 మార్కులు ఉంటాయంటే ఏపీపీఎస్సి ఎలాగో పోతుందో అందరికీ వస్తాయి. అందరికీ వచ్చే మార్క్ మనకు వస్తే రాదు. ఎవరికి రాని మార్క్ వస్తేనే మనకి ఎగ్జామ్లో సక్సెస్ ఉంటుంది. రైట్, ఎనీ హౌ హిస్టరీ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈజ్ హిస్టరీ? స్టడీ ఆఫ్ పాస్టా? కరెక్ట్గా చెప్పండి సార్. చాలామంది సీనియర్లు సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యే ఉంటారు, గ్రూప్ వన్ ప్రిపరేషన్లు ఉండే ఉంటారు. ఇప్పుడు ఆధునిక కాలంలో మోడర్న్ హిస్టరీకి సంబంధించి, ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి, అట్ ది సేమ్ టైం మిడివల్ ఇండియన్ హిస్టరీ అండ్ మిడివల్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి. వాట్ ఈజ్ హిస్టరీ? సింగిల్గా వన్ వర్డ్. స్టడీ ఆఫ్ పాస్ట్ వరల్డ్ డెఫినేషన్, బట్ మోడర్న్ డెఫినేషన్ ఎన్సీఆర్టీ చదివే వాళ్ళు కూడా ఉంటారు బహుశా నాకు తెలిసి. చెప్పండి ఒకటి. మరి హిస్టరీ అని చెప్పకపోతే, హిస్టరీ అని అడగకపోతే, హిస్టరీ ప్రారంభిస్తే ఓ పెద్ద మనిషి కొట్టడానికి ట్రై చేస్తాడు. హిస్టరీ పితామహుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ హిస్టరీ హెరిడోటస్. హెరిడోటస్ ఎందుకు అవ్వాలి? చాలామంది ఉన్నారు కదా. వన్ వర్డ్ టెల్ మీ ఎనీ వన్. హెరిడోటస్ ద ఫేమస్ హిస్టోరియన్. వై? ఫాదర్ ఆఫ్ హిస్టరీ ఆయన్నే ఎందుకు అనాలి? ఆయన పేరు చెప్పకపోయినా కొట్టేస్తాడు మిమ్మల్ని, నన్ను కలిపి. హిస్టరీకి పితామహుడి కదా, నన్ను మాట్లాడకుండా ఎందుకు మిగతా విషయాలు మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. సరే, హిస్టరీ అంటే ఏంటో మరి మీరు చెప్పలేదు. సింగిల్ వర్డ్ ఏంటంటే ద వే ఆఫ్ లైఫ్, దట్ ఈస్ కాల్డ్ హిస్టరీ. ద వే ఆఫ్ లైఫ్, చరిత్ర అంటే జీవన విధానము, పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు జరిగే కథ. ఈ మధ్యలో జంజాటం అంటారు. సో ఇన్ బిట్వీన్ ద హోల్ లైఫ్ స్టోరీ ఈజ్ కాల్డ్ హిస్టరీ. అందుకే దాన్ని ఏమంటారంటే ది వే ఆఫ్ లైఫ్. అది మోడర్న్ డెఫినేషన్ చరిత్రకు. మరి ఫాదర్ ఆఫ్ హిస్టరీ హెరిడోటస్, ఆల్రెడీ యు నో వై. ఎందుకు ఆయనే ఫాదర్ ఆఫ్ చరిత్రకు అవ్వాలి? వేరే వాళ్ళు అవ్వకూడదా? చెప్పండి, అసలు ఏం రాశాడు ఆయన? ఆయన రాసిన బుక్ ఏంటి? సో హీ రోట్ ద ఫేమస్ బుక్, ద హిస్టరీ. బుక్ పేరే హిస్టరీ, ఆ బుక్కే రాశాడు ఆయన. సో ఆ బుక్లో ఉన్నదేంటి? సో హెరిడోటస్ అనేవాడు ఏం రాశాడు? సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరి హెరిడోటస్ ఏం రాశాడు? ది హిస్టరీ రాశాడు కదా బుక్ పేరు. ఎవరి గురించి చెప్తుంది అబౌట్ దిస్ బుక్? ద మోస్ట్లీ ఇన్ బిట్వీన్ క్లర్జెస్ అండ్ రోమన్స్, మధ్యలో జరిగినటువంటి బ్లాటిల్స్ గురించి మాట్లాడుతుంది. అది క్రొనాలజికల్ ఆర్డర్లో ఇస్తాడు. అది ద ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, వాట్ ఈజ్ ద మెయిన్ రీజన్, వాట్ ఈజ్ పర్పస్, ఈ వివరాలన్నీ అందులో ఉంటాయి. అంతవరకు రాసేవాళ్ళు కానీ బుక్లు అది ఆర్డర్లో లేదు, బట్ ఈ బుక్ ఆర్డర్లో క్రొనాలజికల్గా గుర్తుపెట్టుకునే విధంగా ఉండేది.
అందుకు ఆ బుక్ని ఫస్ట్ టైం ప్రపంచ చరిత్రకారులు అదే మొదటి పుస్తకంగా గుర్తించారు, ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని ఆయన అంటారు. రైట్, ఎనీహౌ దాన్ని పక్కన పెడితే మరి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, హిస్టరీ వర్డ్ ఎలా డెలిబరేట్ అయింది? ద వర్డ్ హిస్టరీ హిస్టరీ అనే పదం ఎట్లా వచ్చింది? ఇది యాక్చువల్లీ మీరు చెప్తే నమ్మరు కానీ ఇది ఇజ్ ప్లస్ స్టోరీ, ఇది ఒరిజినల్ పదం హిస్టరీకి. ఇజ్ ప్లస్ స్టోరీ అతని యొక్క చరిత్ర. ఇదే ప్లేస్లో షీని పెట్టొచ్చు, ఇట్ పెట్టొచ్చు, దే పెట్టొచ్చు, దమ్ ఎనీవేర్ ఈటీసీ ఏదైనా పెట్టొచ్చు, దేని యొక్క స్టోరీనైనా మాట్లాడుతుంది, అదే హిస్టరీ. ఆఫ్టర్ సమ్ టైమ్ అకార్డింగ్ టు ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళు కొన్ని అక్షరాలు మింగేస్తారు ఇంగ్లాండ్ వాళ్ళు. మై నేమ్ ఈజ్ రామ్ బాబు అని వాడు అన్నాడు, నేమ్ ఇస్ రామ్ అంటాడు. సింపుల్, ఎవరికి ఏం అర్థం కాదు. టాంటినో సాక్షి సరామ శాస్ ఏమర్థమైంది వాడికి అర్థం అవుద్ది, కారణం వాడు ఎస్లు ఆర్లు ఎంలు ఈజ్లు అన్నీ మింగేస్తాడు. అలా ఇక్కడ రెండు ఎస్లు ఒక ఎస్ అయిపోయింది వాడి భాషలో. ఎస్ సురే అన్నాడు అంతే, ఇజ్ స్టోరీ అన్నారు, ఎస్ స్టోరీ. సో అక్కడి నుంచి ఇది హిస్టరీ అయింది. బట్ రియల్లీ దిస్ వర్డ్ ఆర్ కేమ్ ఫ్రమ్ గ్రీక్ లాంగ్వేజ్. ఆల్రెడీ యు నో గ్రీక్ లాంగ్వేజ్లో హిస్టరీ కాదు, అది హిస్టోరియా, నాట్ హిస్టీరియా. హిస్టీరియా అంటే అది ఒక జబ్బు, అది వేరు. హిస్టరీ, హిస్టరీ హిస్టోరియా, హిస్టోరియా అనేది ఒక పదం గ్రీక్ పదంలోంచి జాలు వారేటప్పుడు అది సరిగా పలకలేక తర్వాత వచ్చిన యూరోపియన్ స్టేట్స్ వాళ్ళు దాన్ని హిస్టోరియా అని అనకుండా ఇజ్ స్టోరీ అన్నారు. ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చిన తర్వాత అది ఎలా మారిపోయిందంటే హిస్టరీ మారిపోయింది, హిస్టరీ, దట్స్ ఇట్. అలా మార్పు చెందింది హిస్టరీ అనే పదం చేంజ్ అవ్వడంలో, హిస్టరీ అనే పదానికి. మరి దేని గురించైనా హిస్టరీ మాట్లాడుతుంది కదా, మరి హిస్టరీ ఆవిర్భావానికి కారణం హెరోడోటస్ అని అంటున్నాం. మరి హిస్టరీ ఎన్ని భాగాలు, హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ హిస్టరీ, కరెక్ట్గా ఎవరు చెప్తారో చూస్తారు. కరెక్ట్గా ఎవరు చెప్తారు హిస్టరీ ఎన్ని భాగాలు? రెండా మూడా నాలుగా ఐదా? 3 or 4 5 6 7 8 9 ఎనీవన్ టెల్ మీ? 3 చూడండి సార్, మీరు హిస్టరీ ప్రముఖులని నేను అనుకుంటాను మీ అందరినీ, చాలామంది బాగా చదివి ఉంటారు, చెప్పగలగాలి. మరి హిస్టరీ అంటే రియల్గా చెప్పాలి అంటే 3 కాదు, మొత్తం 12 పార్ట్స్ వస్తాయి హిస్టరీలో, 12 భాగాల చరిత్ర, ఒకటి కాదు రెండు కాదు. ఇది ఓల్డ్ ఎన్సీఆర్టీ నుంచి మనకు వస్తున్నటువంటి పరంపర. మీరు ఓల్డ్ ఎన్సీటీ, ఇప్పుడు న్యూ ఎన్సీటీ కూడా అంత క్లారిటీ తగ్గిపోయింది. తెలుగు అకాడమీలో కూడా ఓల్డ్ తెలుగు అకాడమీ పుస్తకాల్లో మంచి మ్యాటర్ ఉంది, అంటే మీకు చెప్తాను ఇంకా బుక్స్ గురించి, ఏ బుక్స్ చదవాలి ఏంటి అనేది. దాన్ని నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే ఖచ్చితమైన మార్కులు మీకు వస్తాయి, కరెక్ట్గా వస్తాయి. కరెక్ట్గా డైలీ క్లాస్లో మీరు ఉండగలగాలి, నేను చెప్పేది వినగలగాలి, మీ దృష్టి అంతా నా మీద ఉండగలగాలి, నన్నే చూడాలి, దిక్కులు చూడకూడదు, మళ్ళీ గోవింద అయిపోతుంది. ఎందుకంటే మీలాంటి స్టూడెంట్స్ కనీసం చాలామందిని నేను చూసుంటాను. నాకు ఇది 17th ఇయర్ హిస్టరీలో, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఆంథ్రోపాలజీ, సొసైటీ, ఈ టాపిక్స్ అన్నీ హిస్టరీ మోడల్లో ఉన్న టాపిక్స్. కానీ ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే హిస్టరీ, ఈ టాపిక్స్లో నాకు ఇది 17th ఇయర్. సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 3 క్లాసెస్నే నేను డీల్ చేస్తూ ఉంటాను. అందుచేత పాత సిలబస్లో ఉండే పుస్తకాలకి ఇప్పుడు ఉండే పుస్తకాలకి 2 మ్యాటర్ విషయంలో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అంతా అదేమంటారు చూడండి, ఆ మోడర్న్లు కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది, కానీ ఎవరైతే కరెక్ట్గా చూడగలుగుతారో వాళ్ళే సక్సెస్ అవుతారు. చాలామంది అనుకుంటూ ఉంటారు తక్కువ పోస్టులే కదా, 10 లక్షల మంది వెళ్తున్నారు, 5 లక్షల మంది వెళ్తున్నారు అనుకుంటారు. కానీ ఇప్పుడు 900 పోస్టులు ఉన్నాయి అనుకుందాం మనం,
900 పోస్టులు ఇస్తే మీరు చేస్తారా? మీకు ఎన్ని కావాలి? ఒక్కటే కావాలి. ఇంక 899 పోస్టులు ఎవరికి పోతే మీకెందుకు? ఈ పాజిటివ్ థింకింగ్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఉద్యోగంలో ఉంటారు. ఇది నా స్వీయ అనుభవం. నేను సివిల్ సర్వీస్ రాసా, ఇంటర్వ్యూ వరకు వెళ్ళా, గ్రూప్ 1 ఇంటర్వ్యూ వరకు వెళ్ళా, ఇవన్నీ చూసి వచ్చా. నాకుండే అనుభవం బట్టి నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఎవరైతే పాజిటివ్ థింకింగ్ ఉంటుందో వాళ్ళకి సబ్జెక్ట్ కూడా ఆటోమేటిక్గా టచ్లో ఉంటుంది. ఇంకొక విషయం కూడా చెప్తాను, ఆర్ట్స్ సెక్షన్ స్టూడెంట్స్ మీలో ఉంటే ఉండొచ్చు, నాకేంటి అది వచ్చానంటారు, వాళ్ళకి రాదు పోస్ట్. ఎవరైతే సైన్స్ ఉంటారు, బీటెక్ ఎంటెక్ చదువుకున్న వాళ్ళు, అలాగే బీఎస్సీ చదువుకున్న వాళ్ళు, చెప్పేది మాస్టర్ గారు ఏం చెప్తున్నారో జాగ్రత్తగా రాసుకొని పోతాడు, వాళ్ళకి ఉద్యోగం గ్యారంటీకి వచ్చి. ఇప్పుడు సివిల్ సర్వీస్ వాళ్ళందరూ ఎవరు ఉంటున్నారు? అందరూ బీటెక్ ఎంటెక్ చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ స్టడీస్ వాళ్ళు ఉంటున్నారా? వాళ్ళకి ఈ సబ్జెక్టుకి సంబంధం లేదు, బట్ దే ఆర్ కంప్లీట్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది సబ్జెక్ట్. అట్ ది సేమ్ టైం టీచర్ ఎవాల్వెన్సెస్, టీచర్ ఏం చెప్తున్నాడు అనేది పట్టుకుంటారు వాళ్ళు, దాన్ని వెళ్తూ ఉంటారు. ఎగ్జామినేషన్ కోణం అనేది డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఆ కోణాన్ని పట్టుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీలో క్వశ్చన్ మీకు చెప్తాను, ఆ క్వశ్చన్ మనకి తెలుసు కానీ ఆన్సర్ ఇవ్వలేము సందర్భాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ స్వరాజ్య పార్టీ స్థాపనలో కార్యదర్శి అధ్యక్షులు క్రింది వాళ్ళు ఎవరు అంటారు? స్వరాజ్య పార్టీ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు ఇక్కడ? నాకు తెలిసి అందరూ చదివి ఉంటారు, 100కి 100 సార్లు చదివి ఉంటారు, కానీ దానికి ఆన్సర్ సరిగా ఇవ్వలేరు. వాడు అడిగేది ఏమిటి, మనం ఇచ్చేది ఏంటి, ఫస్ట్ ఆప్షన్లోనే పెడతాడు మనకి ఫిట్టింగ్, అదే అనుకుని ఆన్సర్ చేస్తాం, కానీ 4th ఆన్సర్ వరకు వెళ్ళాం తొందర గాబరా. ఇలాంటి సందర్భాల్లో క్వశ్చన్స్ చాలా పోతూ ఉంటాయి. స్వరాజ్య పార్టీ స్థాపనలో, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్వరాజ్య పార్టీ, ఆల్ ఇండియా స్వరాజ్య పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్, బిలో దిస్ ఆన్సర్ అంటాడు. అనేటప్పుడు కింద ఆప్షన్లో చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ నంబర్ 1లో ఉంటాడు, నంబర్ 2లో వల్లభాయ్ పటేల్, అలాగే సరోజినీ నాయుడు, నంబర్ 3లో గాంధీ, ఇంకొక ఎవరినో పెడతాడు, చివరిలో ఏది కాదంటాడు, నన్ ఆఫ్ దీస్ అంటాడు. ఏది ఆన్సర్ అవుతుంది? ఫస్ట్ ఆన్సర్ అవుతుందా లేదా? చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ కదండి. మీరు అందరూ ఒప్పుకున్నారు ఇప్పుడు ఆన్సర్కి, ఒప్పుకున్నారా లేదా? స్వరాజ్య పార్టీ స్థాపనలో కార్యదర్శి అధ్యక్షులు క్రింది వల్ల ఎవరు అన్నాడు? కిందనిచ్చాడు, చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ నంబర్ 1, నంబర్ 2 వల్లభాయ్ పటేల్, సరోజినీ నాయుడు, నంబర్ 3 మహాత్మా గాంధీ అండ్ వావిలాల్ గోపాలకృష్ణ అనుకుందాం, పక్కా కాదులేండి, ఏది కాదు కిందనన్నాడు, ఎవరిది? ఒకటే కదా ఆన్సర్ అవుతుంది. సార్ ఇప్పుడు ఇంతవరకు మీరు అందరూ ఆన్సర్ అది అన్నారు, ఇప్పుడు కాదు డైలెమ్మాలో పడిపోయారు, ఏది ఆన్సర్? కానీ ఇచ్చే క్వశ్చన్ని మనం మన చేత మన్నే తప్పు చేయిస్తాడు వాడు. మీ అందరూ అనుభవమైన వాళ్ళు, మీ అందరికీ నేను రెస్పెక్ట్ ఇస్తాను, చదువుకున్న వాళ్ళే, కానీ మనం అక్కడికి వెళ్ళేసరికి స్వరాజ్య పార్టీ చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ మైండ్లో సింక్ అయ్యి ఉండిపోతుంది. ఆ ఎగ్జామ్లో ఫస్ట్ ఇవ్వగానే అదే మనకి మన వీక్నెస్ మీద దెబ్బ కొడతాడు, ఫస్ట్ ఆప్షనే మనం పెట్టేస్తాం, కానీ ఆన్సర్ ఏది కాదు, నన్ ఆఫ్ దీస్. వై? బికాస్ ఆడు అడిగింది ఏమిటి, కార్యదర్శి అధ్యక్షుడు అన్నాడు అక్కడ, కానీ ఆర్డర్లో కార్యదర్శి ఎవరు రావాలి? మోతీలాల్ నెహ్రూ కార్యదర్శి, దానికి సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ. అధ్యక్షుడు ఎవడు? చిత్తరంజన్ దాస్. కానీ అడిగిన ఆర్డర్ అది కాదు కదా మనకి, ఆ ఆర్డర్ను చూసి కింద ఆప్షన్ ఆర్డర్ ఉందాలే చూడాలి. అంత ఆలోచించే జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే దాన్నే ఎగ్జామినేషన్ కోణము అంటారు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అని అంటారు. ఇట్లాంటివి చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇచ్చిన క్వశ్చన్ మంచేత తెలిసింది కూడా తప్పు చేయించే అవకాశం చాలా ఎక్కువ. దట్స్ వై బీ కేర్ఫుల్. అలాగే మనకి ఏపీఎస్టీలో క్వశ్చన్ ఉంటుంది, కవి గాయక కల్పతరువు అని ఒక ఆయన్ని అంటారు, కవి రాజు అని ఒక ఆయన్ని అంటారు, కవి గాయక శిల్పకారుడు అని ఒక ఆయన్ని అంటారు. ఇట్లాంటి వాటి మీదకి కన్ఫ్యూజ్ చేసి మనకు క్వశ్చన్ ఇస్తాడు. కవి గాయక శిల్పకారుడు గాత్రంలో కానీ అట్లాగనే కవి రైటింగ్లో కానీ శిల్పం ఉంటుంది ఆయన చేతిలో, ఆయన ఆలోచనలో. ఎవరు ఆయన?
అని క్వశ్చన్ వేస్తూ ఉంటాడు. ఇట్లాంటివి మనం సబ్జెక్ట్ అవతలకు వెళ్ళిపోయాడు, సబ్జెక్ట్ అవతలకు ఎప్పుడు వెళ్ళడు, ఏది ఇస్తాడో అది మాత్రమే మనం అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా చదవగలిగితే సక్సెస్ అయిపోతాం ఇందులో. రైట్, మరి ఏపీ హిస్టరీకి ఏ బుక్స్ చదవాలి? చదవలసినటువంటి పుస్తకాలు ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి నేను చెప్పే బుక్స్ని అలాగ ఫాలో అయితే మీకు 75 మార్కులు వస్తాయి. చాలామంది అనుకుంటారు మాస్టర్ గారు చెప్పిన బుక్కే ఎక్కడో విన్నామని అనుకుంటారు. ఈ బుక్స్ మాత్రం మీరు ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మనకి 90 రోజులు ఉంది, ఇవాళ 28, నెక్స్ట్ జూన్ జూలై, ఇప్పుడు ఈ మధ్యలో మే, కలిపితే 90 డేస్ ఉంది. 90 డేస్లో ఈ బుక్స్ని 15-20 రోజుల్లో చదివేయాలి. చదివితేనే మనం సక్సెస్ వస్తుంది. నా క్లాసులో మీరుంటే కనీసం 10 పుస్తకాలు చదివిన కెపాసిటీ మీకు వస్తుంది, ఖచ్చితంగా ఉండగలిగితే. అవన్నీ మీరు చదివేసినట్లే, కానీ ఇండివిజువల్గా మీరు చదవాలంటే ఖచ్చితంగా బుక్స్ను మీరు ప్రిపరేషన్ చేయాలి. ఫస్ట్ వన్, ఇది మనకు బజార్లో అన్ని బుక్కుల్లో దొరుకు, షాపుల్లో దొరుకుతుంది, బిఎస్ఎల్ హనుమంతరావు. అలాగే నెంబర్ 2, తెలుగు మీడియంలో ఉండవు, మన ఏపీ హిస్టరీకి తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాలు ఉండవు. చాలామంది ప్యూర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు, నేను బైలింగ్ వల్ల చెప్పుకుంటూ పోతాను, మీరు రాసుకుంటారు, అది సమస్య కాదు. బట్ యాక్చువల్లీ ఈ పుస్తకం ఇంగ్లీష్లో దొరకదు మీకు, హనుమంతరావు గారి పుస్తకం ప్యూర్ తెలుగు ప్లస్ గ్రాంధికం, బట్ నాట్ ప్యూర్ తెలుగు, అది ఇంక అందులో కర్మ, అది ఒకటి, అది గ్రాంధిక భాషలో కూడా ఉంటుంది అది, ఈ బిఎస్ఎల్ హనుమంతరావు గారి పుస్తకం. నెక్స్ట్ పి రఘునాథరావు, ఇది ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది, కాకపోతే ఇప్పుడున్నటువంటి బుక్ కంటే ఓల్డ్ బుక్ తీసుకుంటేనే మీకు మంచిది, ఇది చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. రఘునాథరావు, పి రఘునాథరావు గారు, ఈ బుక్ ఏమో మ్యాక్సిమం ఏన్షియంట్ ఆంధ్రాన్ని కవర్ చేస్తుంది. ఈ రఘునాథరావు మ్యాక్సిమం మోడర్న్ హిస్టరీలో కొన్ని పార్ట్లు మాత్రమే కవర్ అవుతాయి, అన్ని పార్ట్లు కవర్ కావు ఈ పి రఘునాథరావు గారి పుస్తకం చూస్తే. నెక్స్ట్ 3rd, తెలుగు అకాడమీలో డిగ్రీ ఫైనల్ ఇయర్లో సెమిస్టర్ పేపర్ ఒకటి ఉంటుంది, 3rd ఇయర్లో సెమిస్టర్, అది ఆంధ్రప్రదేశ్ హిస్టరీ బుక్కే, కేవలం ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మాత్రమే ఉంటుంది, బిఏ ఫైనల్ ఇయర్. ఈ బుక్ మనకు బజార్లో దొరుకుతుంది, 3rd ఇయర్ అనమాట ఇది. సెమిస్టర్లో ఏపీ హిస్టరీ అనేది మనకు ఒకటి ఉంటుంది, అది చదవండి, ఓ 30-40% కవర్ అవుతుంది. నెక్స్ట్, అంటే మన సిలబస్లోనే టిక్ పెట్టుకోవాలి ఈ బుక్స్ కొనుక్కొని, ఏ సిలబస్లో మనకి ఏ టాపిక్స్ ఉన్నాయనేది అన్ని బుక్కుల్లో ఒకే లైన్లో మనకి దొరకవు. నెక్స్ట్ 4th ఉంది, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఒక బుక్ ఉంటుంది ప్యూర్గా ఏపీ హిస్టరీ గురించి రాసింది. ఇది ఒకటి. నెక్స్ట్ 5th, పివి పరబ్రహ్మయ్య శాస్త్రి, ఒక బుక్ ఉంటుంది. ఇవన్నీ తెలుగు మీడియంలోనే ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో ఇది ఒక్కటే మ్యాక్సిమం దొరుకుతుంది, కానీ ఇన్ఫర్మేషన్ 4-5 లెసన్స్ మ్యాక్సిమం కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తరువాత ప్యూర్ తెలుగు అకాడమీ పుస్తకం ఒకటి ఉంటుంది, తెలుగు అకాడమీ, ఈ బుక్ ఒకటి చూడండి, తెలుగు అకాడమీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, 6th, పివి పరబ్రహ్మయ్య. ఈ బుక్ ఒకటి, మొత్తం ఈ 6 పుస్తకాలు చూడగలిగితే మీకు 75 మార్క్స్ మీకు వచ్చేస్తాయి. ఇది మెయిన్ పుస్తకాలు, బిఎస్ఎల్ హనుమంతరావు, పి రఘునాథరావు, బిఏ 3rd ఇయర్ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఏపీ హిస్టరీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏపీ హిస్టరీ, అలాగే తెలుగు అకాడమీ ఓన్లీ ఒక బుక్కు, అలాగే పివి పరబ్రహ్మయ్య శాస్త్రి గారి బుక్ ఒకటి. మొత్తం ఈ 6 పుస్తకాలు మీరు చూడగలిగితే గ్రూప్ 1 ఎగ్జామ్ రాసేస్తారు, గ్రూప్ 2 ఎగ్జామ్ ఈజీగా రాసేస్తారు, కన్ఫామ్, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇకపోతే ప్రైవేటు ఆధార్ బుక్లు కొన్ని ఉంటాయి, రాసిందే రాస్తారు, గీసిందే గీస్తారు, జస్ట్ అది బిజినెస్ మోడల్లో ఉంటుంది. సో అవి చదవటం వల్ల ఉపయోగం చాలా తక్కువ, మీకు ఎప్పుడు దానివల్ల 30 మార్కులే వస్తాయి.
30 మార్కుల కంటే ఎక్కువ రావు, మించిపోతే 32-33, ఇంకా వెళితే 35 మార్కులు ప్రైవేట్ ఆధార పుస్తకాలు. ఆ మార్క్స్ మనకి ఎందుకు పనికిరావు. మినిమంలో మినిమం 55-60 మార్క్స్ వస్తే మనం గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓ 15 మార్కులు పోయినా పర్వాలేదు. అదే మీరు క్లాస్కి వస్తే 65 మార్క్స్ గెయిన్ చేస్తారు. ఇది మీకు ఏపీఎస్టీకి సంబంధించిన చదవాల్సినటువంటి ప్రధానమైన పుస్తకాలు, మెయిన్ బుక్స్, రైట్. మరి ఇట్లా ఉన్నటువంటి ఈ పుస్తకాల్లో మొత్తం మనకి ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో 5 యూనిట్స్. మీరు అనుకుంటూ ఉంటారు 5 × 15, ఈచ్ వన్ ఇంట్లో 15 మార్క్స్ వస్తాయని. అలా ఇవ్వడానికి ఎక్కడ రాయలేదు, చెప్పలేదు. మీకు ఫుల్ మార్క్స్ వచ్చే యూనిట్స్ ఏంటంటే పక్కాగా 1 ఫస్ట్ యూనిట్, 2nd యూనిట్, 3rd యూనిట్ 3rd లో ఉంటుంది, 4th, 5th చివరికి వెళ్ళిపోతాయి. మొదటి 2 యూనిట్లోంచి ఫుల్ మార్క్స్ మీకు వస్తాయి, పక్కాగా వస్తే అక్కడే మన మార్కులు అన్నీ పోతాయి. ఆ స్ట్రీట్ సందులు అంటారు చూడండి, ఆ సందులు గొంతుల్లోకి వెళ్ళిపోతాడు వాడు, అక్కడ మనం మార్క్ పోయే ఛాన్స్ ఉంటుంది. దానిలోంచి ఎక్కువ మార్కులు వస్తాయి, 1st యూనిట్, 2nd. అదేంటి సార్ మిగతావి చదా, అలా నేను అనటం లేదు. వచ్చినటువంటి ప్యాటర్న్లో ఎక్కువ మార్కులు మొదటి 2 యూనిట్లోంచి విపరీతమైన మార్కులు వస్తాయి. మీరు చూస్తారు కదా, మీరు అక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటాను, పరీక్ష మీరు రాస్తారు. దానిలోంచి ఒక 20 లేదా 50 ఇచ్చిన ఆశ్చర్యపోవక్కర్లా. 40 మార్క్స్, 45 మార్క్స్ ఫస్ట్ 2 యూనిట్లోంచే వస్తాయి, రిమైనింగ్ 3 యూనిట్లోంచి ఆ మార్క్స్ ఇస్తాడు. అందుకే ఏపీ హిస్టరీని మనం 3 భాగాలుగా చేయాలి, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. ఇప్పుడు మనకి ఏపీ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీలో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటంటే 1st యూనిట్ 1, ఇది ఏన్షియంట్ హిస్టరీకి పోతుంది. అలాగే మిడివల్ హిస్టరీ చెప్పుకోవాలనుకునేటప్పుడు 2కి వెళ్ళిపోతుంది. అలాగే మోడర్న్ హిస్టరీకి వెళ్ళేసరికి కంప్లీట్గా 3rd and 4th, 3rd + 4th + 5th కంప్లీట్గా మోడర్న్ ఆంధ్ర హిస్టరీకి వెళ్ళిపోతుంది. అంటే ఈ 3 1గా గుర్తించాలి, ఈ 2 విడిగా గుర్తించాలి. అందుకే దీనిలోంచే నియర్లీ 45 మార్క్స్ ఇస్తాడు. మీరు అబ్జర్వ్ చేయాలి, ఈ మిగతా అన్నింటిలో కూడాను 65-75, 20-25 మార్క్స్ ఇందులోంచి వస్తాయి. అంతే మనం గుర్తించాలి ఓవరాల్గా. అలా మీరు చదవగలిగితే మీరు మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మోసగా చదివే అలవాటు పెట్టుకోకండి. ఇప్పుడే బిట్స్ బ్యాంక్ని చదివే అవకాశం పెట్టుకోవద్దు, అలవాటు చేసుకోవద్దు. మనకి 90 రోజులు ఉంది, మనం 60 రోజుల్లోపే మన సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. అవతల 4 రోజులు అప్పుడు బిట్స్ని ప్రాక్టీస్ చేయండి, పక్కాగా మీకు సరిపోతుంది. ఇది మన ప్లాన్. కరెక్ట్గా ఇంతకుముందు ఏమైనా అవగాహన ఉండేవాళ్ళు అయితే వాళ్ళకి 45 రోజులు సరిపోతుంది ఈ ప్రిపరేషన్, 75 మార్కులు సంపాదించడానికి ప్రాబ్లం ఏం లేదు. ఇది సార్ మనం విడగొట్టే విధానము. 1st యూనిట్, 2nd యూనిట్ ఈ 3 కలిపితే మనం 3 భాగాలుగా 3rd పార్ట్, 2nd పార్ట్, 1st పార్ట్కి డివైడ్ చేయాలి. మొత్తం మనం అనుకునేది ఏంటంటే 5 యూనిట్లు కదా, ఈచ్ వన్ 15 మార్క్స్ ఇస్తాడు. అలా ఇవ్వడు, ఎక్కడ రాయలేదు. ఇది మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలి సార్. ఇది సిలబస్లోకి వెళదాం, సమయం తక్కువ, చాలా విషయాలు మీతో మాట్లాడాలనుకున్నా, క్లాస్లో మాట్లాడదాం మనం. ఇప్పుడు మనం సిలబస్ 1st యూనిట్లో ఏమి ఇచ్చాడు అంటే అగ్రిగేట్గా మీతో నేను మాట్లాడతాను. 1st యూనిట్లో సింపుల్గా గుర్తించాల్సింది ఏంటంటే ప్రీ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాడు. ప్రీ అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రకు పరిపాలన కంటే ముందు ఏం జరిగింది, అక్కడ పరిపాలన జరిగిందా, ఎవరైనా అడ్మినిస్ట్రేట్ చేశారా. ఆ పార్ట్లోంచి కనీసం 4 మార్కులు వస్తాయి, అట్లీస్ట్ 4 మార్క్స్ వస్తాయి. ఆ టాపిక్ అంతా స్ట్రాంగ్ అయింది, 3 మార్కులకి అయితే తక్కువ ఇవ్వడు ఆ పార్ట్లో. ప్రీ హిస్టరీలో, ప్రీ హిస్టరీ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే మానవుడు పుట్టుక నుంచి, ఎప్పుడు పుట్టాడు, అసలు భూమి ఎలా ఆవిర్భవించింది, ద ఆరిజినస్ ఆఫ్ ఎర్త్. అసలు ఈ భూమి అనేది దేనికి సంబంధించింది, ఎవరైనా చెప్పగలుగుతారా, ఈ భూమి అన్నటువంటి ఈ భూమండలం దేనికి సంబంధించింది, ఈ ఎర్త్ అనేది
ఇది సూర్యగోళములోని అంశం. సూర్యుడి గోళంలోంచి, సూర్యుడి భగభగమండినటువంటి అంశంలోంచి వచ్చినటువంటి ఒక గోళం. ఆ సూర్యగోళం ఈ విశ్వాంతరాలంలోకి, యూనివర్స్లోకి వచ్చి 5 కోట్ల సంవత్సరాలు అయిన తెగటి చల్లబడలేదు. పూర్తిగా చల్లబడటానికి 5 కోట్ల సంవత్సరాలు పట్టింది. 5 కోట్ల సంవత్సరాల తరువాత జీవరాశి అనేది ఆవిర్భావం జరిగింది. నీరు ఆవిర్భవించిన తర్వాత, అంటే దీన్ని బట్టి మనం చరిత్రలో ఎలా అంచనా వేయాలో చూడండి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి హిస్టరీ. అలా స్టార్ట్ అయ్యి మొత్తం హిస్టరీలో 12 పార్ట్స్ ఉంటాయని చెప్పాను, ఇండియన్ హిస్టరీకి సంబంధించి, ఓవరాల్ హిస్టరీకి సంబంధించి. ఈ 12 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ మనం ఈ ప్రీ హిస్టరీలో తెలుసుకోవాలి. అంటే ఏంటి, ప్రీ హిస్టరీ ఫస్ట్ వన్, అండ్ సెకండ్ వన్ ప్రోటో హిస్టరీ, అండ్ థర్డ్ వన్ ఏ హిస్టరీ, హిస్టోరిక్ ఏజ్. ఈ 3 పార్ట్స్ని మళ్ళీ డివైడ్ చేసుకోవాలి. ఆ డివైడ్ చేసిన మొదటి పార్ట్లోంచే మనం ప్రీ హిస్టరీని తెలుసుకుంటాం. అంటే ఫస్ట్ మనకి చారిత్రక వివరాల ప్రకారం ఐడెంటిఫై చేయండి సార్, ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ వన్ ప్రీ హిస్టరీ, ఇదే మనకి మొదటి టాపిక్. మిగతా 2 చూడవలసిన అవసరం లేదు. ప్రీ హిస్టరీ ఇది ఫస్ట్ వన్, అండ్ సెకండ్ వన్ ప్రోటో హిస్టరీ. హిస్టరీలో 12 పార్ట్స్ వచ్చే భాగం చెప్తున్నాను. అండ్ థర్డ్ వన్ హిస్టోరిక్ ఏజ్. హిస్టోరిక్ ఏజ్ ఇది 3 పార్ట్లు హిస్టరీలో. మళ్ళీ చరిత్రకారులు ఏం చేశారంటే దీన్ని మళ్ళీ విడగొట్టారు, దీన్ని విడగొట్టి తీసుకొస్తారు ప్రీ హిస్టరీకి సంబంధించి. అంటే ప్రీ హిస్టరీ కెన్ బి డివైడెడ్ ఇన్ టూ 3 పార్ట్స్. అదేంటి, ఫస్ట్ వన్ ఎవరైనా చెప్తారనుకుంటాను, దాన్ని ఏమంటారు, ప్యాలియోలిథిక్ ఏజ్ ఆర్ ఓల్డ్ స్టోన్ ఏజ్. ఓల్డ్ స్టోన్ ఏజ్, ప్యాలియో ఇట్ మీన్స్ ఓల్డ్, అంటే ప్యాలియోలిథిక్, లిథిక్ ఏజ్, పాతరాతి యుగము అని తెలుగులో అంటారు. సెకండ్ వన్ ఇందులో మీసోలిథిక్ ఏజ్ ఆర్ మైక్రోలిథిక్ ఏజ్. అంటే ఇక్కడ ఈ పార్ట్ల పేర్లతోనే మళ్ళీ ఆంధ్రాలో మనం అదే పేర్లతో మాట్లాడుకుంటాం. ప్యాలియోలిథిక్లో ఏం జరిగింది, మీసోలిథిక్లో ఏం జరిగింది, ఆంధ్రాలో నియోలిథిక్లో ఏం జరిగింది అనేది తెలుసుకుంటే అక్కడ 2 మార్కులు మనం గెయిన్ అవుతాం. సో ఇండియన్ హిస్టరీతో మనం పోల్చుకునేటప్పుడు సెకండ్ వన్ మీసోలిథిక్ ఏజ్, మీసోలిథిక్ ఏజ్ ఇది సెకండ్ వన్, అండ్ థర్డ్ వన్ నియోలిథిక్ ఏజ్. వీటి తెలుగు అర్థాలు ఏంటంటే పాతరాతి యుగము, మధ్యరాతి యుగము, కొత్త రాతి యుగం. దీన్ని మనం సూక్ష్మరాతి యుగము అని అంటాం అచ్చమైన తెలుగులో. దీన్నే మైక్రోలిథిక్ ఏజ్ అని కూడా అంటాం. రైట్ నౌ దీన్ని మళ్ళీ చరిత్ర ఏం చేసింది అనుకున్నారు, చారిత్రక వివరాల ప్రకారం దీన్ని మళ్ళీ 3 భాగాలుగా విడగొట్టింది. చూసారా, ప్రీ హిస్టరీ కెన్ బి డివైడెడ్ ఇన్ టు 3 పార్ట్స్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ప్యాలియోలిథిక్, అండ్ సెకండ్ వన్ మీసో ఆర్ మైక్రోలిథిక్, అండ్ థర్డ్ వన్ నియోలిథిక్. సో ప్యాలియోలిథిక్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు 3 పార్ట్స్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. వాట్ హ్యాపెన్ చెప్పగలుగుతారా, ఇది మొదటిది ఏమిటంటారు, దీన్ని ఏమంటారు, లోవర్ ప్యాలియోలిథిక్ ఏజ్ అంటారు. లోవర్ ప్యాలియోలిథిక్ ఏజ్ అక్కడికి కూడా మనం వెళ్తాం. ఏపీ హిస్టరీలో ఏ ప్లేస్లో ఉంది, ఎక్కడ ఉంది, అక్కడ దొరికినటువంటిది ఏంటి, దాని మీద క్వశ్చన్ వేస్తాడు. అలాగే ఇందులో సెకండ్లోకి వెళదాం. ఇదేమిటవుద్ది, ఇది లోవర్ అయితే ఇది మిడిల్ ప్యాలియోలిథిక్ ఏజ్. ఇది మిడిల్ ప్యాలియోలిథిక్ ఏజ్, మధ్య పాతరాతి యుగము అంటాం. అండ్ థర్డ్ వన్ ఉంది, దీన్ని ఏమంట, అప్పర్ ప్యాలియోలిథిక్ ఏజ్ అంటారు. అప్పర్ ప్యాలియోలిథిక్ ఏజ్ అంటే ఎగువ పాతరాతి యుగం. అంటే ఎంతో కొంత మోడర్నిటీ అయ్యారని అర్థం. ఇక్కడికి వచ్చేసరికి చూడండి మొత్తం ఎన్ని వచ్చాయి, దీనిలోంచి 3, 3+7 ఇక్కడ అయినాయి కదా. అంటే ప్రీస్ని విడగొడితే మొత్తం 6 పార్ట్లు వచ్చాయి. రైట్, ఇప్పుడు దీనికి వద్దాం. ప్రోటో హిస్టరీ, ప్రోటో హిస్టరీ అంటే ప్రీ హిస్టరీ అంటే కంప్లీట్గా పూర్వ చారిత్రక యుగం అంటారు తెలుగులో. అతి పురాతనంగా పోవాలి. ఇక్కడికి వచ్చామనుకోండి, చూడండి
ప్రోటో హిస్టరీ. సో ప్రోటో హిస్టరీ అంటే సందిగ్ధ చరిత్ర తెలుగులో. డైలమా హిస్టరీ అంటే ఏంటి, ఇక్కడ పూర్తిగా చరిత్ర దేని మీద ఆధారపడుతుంది, ప్రీ హిస్టరీ, హిస్టరీ ఈజ్ కంప్లీట్ డిపెండ్ ఆన్ సమ్ టూల్స్, దెర్ ఈజ్ నో ఎనీ రిటర్న్స్. ఇక్కడ ఎటువంటి రాత ప్రతులు ఉండవు, పూర్తి స్థాయిలో ఇక్కడ వాళ్ళు వాడే పరికరాలను బట్టే చరిత్ర నిర్మితం అవుతుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది, అంతకుమించి ఇంకక్కడ ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాత ప్రతులు ఉంటాయి, రిటర్న్స్ ఉంటాయి, మనకి అండర్స్టాండ్ అవ్వదు ఈ ప్రోటో హిస్టరీని. అందుకే విడగొట్టలేకపోయారు చరిత్రకారులు. ఎందుకు అంటే ఇక్కడ ఎన్నో రచనలు ఉన్నాయి, అర్థం కాని రచనలు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటాం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం, దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవడానికి. ఎందుకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రాత ప్రతులు ఉన్నాయి, బట్ దేర్ ఈజ్ నో అండర్స్టూడ్, మనకు అర్థం అవల. ఎందుకట, ఇదంతా బొమ్మల లిపి, పిక్టోగ్రఫిక్ లిపి అంటారు, పిక్టోగ్రఫిక్ స్క్రిప్ట్ లేదా బౌస్ట్రోపడన్ స్క్రిప్ట్ ఆర్ స్నేక్ స్క్రిప్ట్ అంటారు, సర్పలేఖన లిపి అని. బౌస్ట్రోపడన్ అంటే పెద్ద పెద్ద బొమ్మలతో, చిన్న చిన్న బొమ్మలతో మిలితమై ఉంటుంది, పూర్తిగా బొమ్మలతో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరే చూడండి ఎందుకు మనకు అర్థం కాలేదని అనడానికి. ఇప్పుడు ఒక ఫాక్స్ ఉంది, ఒక నక్క బొమ్మ వేసుకున్నాడు వాడు, సమయం లేదు కానీ, తర్వాత ప్లస్ ఒక డాగ్, ఒక కుక్క బొమ్మ వేసుకున్నాడు, ప్లస్ క్యాట్ ఒక పిల్లి బొమ్మ వేసుకున్నాడు, ప్లస్ అంటే అది ఎందుకు అర్థం కాలేదు చరిత్రకారులు అనే దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక నక్క, కుక్క, పిల్లి, ఒక పంది, ఒక పిగ్ పెట్టుకున్నాడు. దీని అర్థం అమ్మ నాకు అన్నం పెడుతుంది అనేది వాడి దృష్టిలో అర్థం. ఇక్కడ అమ్మ నాకు అన్నం పెడుతుంది అంటే అమ్మ అంటే వాడి దృష్టిలో ఒక నక్క బొమ్మ వేసుకుంటాడు, అన్నం అంటే రైస్ పెడుతుంది, దానికి వాడు డాగ్ బొమ్మ వేసుకున్నాడు, అలాగే వడ్డిస్తుంది అనే దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాట్, ఇలా మొత్తం వాడు బొమ్మలతో దాని అర్థాన్ని తీసుకున్నాడు, అమ్మ నాకు అన్నం పెడుతుంది. అయితే మనం అక్కడ చూసేటప్పుడు ఈ లిపికి ఏం కనిపిస్తుంది మనకి, నక్క, కుక్క, పిల్లి, పందే కనిపిస్తుంది. ఈ జన్మలో మనకు అర్థమవుతుందా భాష, భాష ఉండి అర్థం కాని పరిస్థితి. అందుకే దీన్ని సందిగ్ధ చరిత్ర కింద పెట్టేశారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని చారిత్రకంగా. అందుకు బొమ్మలతో ఉంటే మనం పోల్చుకోలేం. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, సమాధానం కరెక్ట్గా చెప్పాలి సుమ, చాలామంది తెలివైన ఉన్నారని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు వాడు మన లిపి మనకి తెలియనప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చరిత్ర మనకి ఎలా తెలిసింది, మరి మనం చదువుకోలేదు కదా, మరి వాళ్ళు వ్యాపారాలు చేశారు, వ్యవహారాలు చేశారు, బ్రహ్మాండంగా నడిచారు, వాళ్ళు వ్యవసాయం చేసుకున్నారు, విదేశాలకి అనేక గూడ్స్ని పంపించుకున్నారు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కూడా కంప్లీట్ అయినాయి, మరి ఎట్లా తెలిసింది ఈ వ్యవహారం, అంటే వాడిన వస్తువులు బట్టే, వాడిన వస్తువులు బట్టే మన ఇండియాలో ఎంతో కొంత చరిత్ర తెలుస్తుంది, బయట హిస్టరీ కూడా మనకు తెలిసింది కదా, దానితో లింకప్ ఉన్న వాళ్ళ సంగతి కూడా తెలిసింది కదా. ఇక్కడ వాడే వస్తువులు అంటే మన ఇక్కడ ఏది పలానా వస్తువు వాడుకున్నాడు సరిపోయింది, ఈ టైంలో వాడాడే అని అర్థమైంది. మరి బయటికి కూడా వెళ్ళాడేవాడు, బయట వ్యాపారం చేసాడేవాడు, మరి ఆ విషయం మనకి ఎలా తెలుస్తుంది, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు, సింగిల్ వర్డ్, దేని వలన మనకి సిండస్ వ్యాలీ సివిలైజేషన్ తెలిసింది. ఈ రోజు వరకు కూడా 2012 వరకు కూడా దీని మీద ప్రయత్నాలు చేసి 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 విసిగిపోయి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి విడిచిపెట్టేశారు. 2012 వరకు, 2012 వరకు దీని మీద పూర్తి రీసెర్చ్ చేశారు, కానీ ఎవరికి అర్థం కాల. అదే తెలుసుంటే రియల్ హిస్టరీ ఎంత తెలిసి ఉండేదో మనకి. అయితే మరి హిస్టరీ మనకి ఎలా తెలిసింది అంటే, మనకి ఇరానియన్లు అలాగే మెసపటోమియన్లు, అర్థమవుతుందా, మెసపటోమియా అంటే ఇప్పుడున్న ఇరాక్, సుమేరియా అంటే ఇప్పుడున్న ఇరాన్. మెసపటోమియా సుమేరియన్లకి ఒక లిపి ఉంది, స్క్రిప్ట్ ఉంది, దాన్ని ఏమంటారు, ఏ సార్ కరెక్ట్గా చెప్పాలి,
కరోస్టియా చిచి ఇంకా కరెక్ట్ చెప్పాలి. వాళ్ళకు ఒక లిపి ఉంది, ఆ లిపిని బట్టి మనం చదివి మన చరిత్రను రాసుకున్నాం. వాళ్ళ చరిత్రకి అక్షర రూపం ఉంది, మన లిపికి అక్షర రూపం లేదు, బొమ్మలు ఉన్నాయి. అది చదివాకే ఓహో ప్రపంచంలో వాడు ఈ ప్రాంతాలతో చారిత్రక విషయాలు ఉన్నాడు మనం తెలుసుకున్నాం. అంతవరకే ఇక్కడ జరిగినటువంటి వివరాలు, కొన్ని వస్తువులు తాలూకు వివరాలు బట్టి తెలుసుకున్నాం. మరి ఆ లిపి ఏంటి? దాన్నే క్యూనిఫామ్ స్క్రిప్ట్ అంటారు. కాన్సెప్ట్ సివిల్ చదివిన వాళ్ళు ఉంటారు, గ్రూప్ వన్ చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అర్థమవుతుందని అనుకుంటున్నాను. అంటే మనం చాలా హైకి వెళ్ళి చెప్తా ఉన్నాం కొన్ని విషయాలు, మాటలు మీకు అర్థం అవడం కోసం, క్లారిటీ కోసం చెప్తా ఉన్నా. దాన్ని క్యూనిఫామ్ స్క్రిప్ట్ అంటారు. అది చదివితేనే మనకు అర్థమైంది మన చరిత్ర ఏంటో, లేకపోతే మన చరిత్ర లేదు. యాక్చువల్గా మనకి 19th century ఫస్ట్ ఆన్వర్డ్స్ వరకు మనకు ఒక చరిత్ర ఉంది, సెపరేట్గా ఒక సివిలైజేషన్ ఉంది అనేది ఎవరికి తెలియదు. రియల్లీ అవర్ సివిలైజేషన్ ఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ 20th century, దట్ ఈస్ ఐవీసీ. అంతవరకు మనం వంతాలకి చరిత్ర ప్రధానమైన సివిలైజేషన్ ఏదనుకున్నాం, మనకు తెలిసే ఉంటుంది కదా. రియల్ హిస్టరీ ఏ దేని మనకి అసలు సివిలైజేషన్ ఏదనుకున్నాం, వేదిక్ సివిలైజేషన్. అదే మనకి అసలు సివిలైజేషన్ మనం కొట్టుకుంటూనే ఉన్నాం. కానీ 20th century వచ్చాక బ్రిటిష్ వాడు మన చరిత్ర తిరగదేయాలని చెప్పేసి వాడేమి గోతులు తవ్వలేదు, ఎగ్జిక్యూషన్ చేయలా. వాడు కేవలం చేసేది రైల్వే ట్రాక్స్ వేసుకోవడానికి గోతులు తీశాడు. వాడు యూరోప్ మన దేశం నుంచి సరుకులు వాడి దేశాన్ని తీసుకుపోవడానికి తీసుకున్నాడు. ఎక్కడి నుంచి? బెంగాల్ నుంచి, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే సింధు నదీ పరివాహక ప్రాంతం నుంచి ట్రాక్స్ వేసుకుంటున్నాడు. ట్రాక్స్ వేస్తూ ఉండేటప్పుడు, తవ్వుతూ ఉండేటప్పుడు కొన్ని ఎముకలు, కొన్ని కొండ పెంక ఇట్లాంటివన్నీ డెలిబరేట్ అయినాయి. అప్పుడు మనకి ఓహో ఈ చరిత్ర ఇంత పెద్దదిగా ఉంది అన్నటువంటి ఆలోచన, ఓహో ఇండియాలో ఇంతకంటే ముందు వేదిక సివిలైజేషన్ కంటే ముందు చరిత్ర చాలా ఉంది అన్న ఆలోచన మనకి బయటపడింది. అంతవరకు మనకి తెలియలేదు. సో ఆ వివరాలన్నీ కూడా మనకి క్యూనిఫామ్ లిపి ద్వారా మనకు క్లియర్గా తెలుసుకుంటాం. సో అందుకు దీన్ని ఏమంటారు అంటే కంప్లీట్గా ప్రోటో హిస్టరీ అంటారు. అందుకు దీన్ని ఎవ్వరూ విడగొట్టి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఇకపోతే హిస్టోరీ కేజ్ ఉంది, దీన్నే మళ్ళీ మూడు భాగాలుగా విడగొడతారు, 3 parts. ఇది మీరు చెప్పే మాట. ఇప్పుడు మీరు అన్నారు చూడండి 3 parts అన్నది, ఇందులోంచి వస్తుంది అది. అదేంటంటే ఏన్షియంట్ హిస్టరీ, అలాగే మెడివల్ హిస్టరీ, ఇది మోడర్న్ హిస్టరీ. ఇది ఇప్పుడు చూడండి, ఇక్కడ మొత్తం 6 parts వచ్చాయి, కలిపితే 7 parts, 8 parts, 8+4 కలిపితే 12 parts హిస్టరీ అంటారు. ఇది మనకి తెలుస్తుంది, కానీ మిగతా పార్ట్ల గురించి మనం మాట్లాడుకోం. మొత్తం భారతదేశంలో చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు ఎన్ని పార్ట్లు ఉన్నాయంటే 12 parts ఉన్నాయని చెప్పాలి. ఇది మనకి అందుబాటులో లేనిది ఈ పార్ట్. మిగతా పార్ట్లన్నీ మనకి అందుబాటులోనే ఉన్నాయి. రియల్గా హిస్టరీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇది మనం కొంచెం అబ్జర్వ్ చేయాలి, రైట్? ఇది మనకి ప్రీ హిస్టరీలో ఉన్న మొదటి పార్ట్ సిలబస్లో. అంటే ఆ వివరాలన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రేపటి క్లాసులో. ఎందుకు ఫస్ట్ లెసన్ అదే. పోతే సెకండ్ టాపిక్ శాతవాహనాస్. ఏపీ హిస్టరీలో శాతవాహనులు అంటారు. ఇందులోంచి 6 నుంచి 7 marks వస్తాయి. నేను ఇక్కడే ఉంటాను, మీరు ఎగ్జామ్ రాస్తారు. కన్ఫామ్ 6 to 7 marks ఆ టాపిక్లోంచి వస్తాయి. శాతవాహనులు అద్భుతమైన టాపిక్. అందులో ఎప్పుడు వచ్చారు, వాళ్ళకంటే ముందు ఏం జరిగిందా, తర్వాత ఏం జరిగిందా అనే అంశాలు మనం చూడాలి. శాతవాహనుల్లో గొప్పవాళ్ళు ఎవరు, వాళ్ళ కాలంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, సో వాట్ ఈస్ ద డెవలప్మెంట్, అట్ ది సేమ్ టైం సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో ముఖ్యంగా మనకి సమాజము, కల్చరల్ సాంప్రదాయిక పరమైన సంస్కృతులు, అలాగే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వాస్తు శిల్పకళ సంపద, ఈ మూడింటి మీదే క్వశ్చన్స్ ఎక్కువ సంధిస్తాడు. అలాగని మనం అడ్మినిస్ట్రేషన్ చూడకూడదంటే చూడాలి. అందులోంచి ఎప్పుడైనా ఇస్తే ఒక్కొక్క మార్కు బేస్ చేసుకొని ఇస్తూ ఉంటాడు. కంప్లీట్ పాలిటీ మనం చూడవలసిన అవసరం లేదు దేనికి కూడా. వై? బికాస్ వాడు రాయలేదు, వాడు ఏది ఇస్తే అదే చదవాలి. అందుకే మనకి ఒక గ్రంథం, సిలబస్సే మనకి ఒక గ్రంథం, ఒక పవిత్రమైన గ్రంథంగా భావించి దాన్ని బట్టి మనం ముందుకు పోవాలి. అంతకుమించి అదనంగా చదవక్కర్లేదు, చాలు. అందులోంచి మనకు వస్తాయి శాతవాహనులు. తర్వాత వచ్చిన వాళ్ళు ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు తర్వాత వచ్చిన వాళ్ళు మనకి విష్ణుకుండినులు.
ఇష్ణుగుండుల తర్వాత వచ్చిన వాళ్ళు వేంగీ చాళుక్యులు. వేంగీ చాళుక్యుల తర్వాత వచ్చిన వాళ్ళు తెలుగు చోడులు. వాళ్ళనే చోళాస్, తెలుగు చోడాస్ అంటారు. నాట్ చోళా, చోడాస్ అంటారు మన ఆంధ్రాలో. తమిళంలో వాళ్ళని చోళాస్ అంటారు. వాళ్ళు వీళ్ళు ఒకటే. చోడా ఫ్రమ్ ఆంధ్ర, చోళా ఫ్రమ్ తమిళనాడు. అక్కడ మనం సింపుల్గా గుర్తుపెట్టుకుంటే వాళ్ళు ఎవరైనా గుర్తుకొస్తుంది. రేనాటి చోళులు, ఆర్పీకే అంటాం రేనాటి చోళులు. పి అంటే పొత్తపి చోళులు, కే అంటే కొనిదెన చోళులు, ఆర్పీకే. ఎన్విఎన్, ఎన్ అంటే నన్నూరు చోడులు, వి అంటే వెలనాటి చోడులు, మళ్ళీ చివర ఎన్ అంటే నెల్లూరు చోడులు. మొత్తం ఆరు పేర్లు, ఆర్పీకే ఎన్విఎన్. సో అది మనకి తెలుగు చోడుల కింద వస్తుంది. ఇది ఫస్ట్ యూనిట్లో మనకి ఉంటుంది, ఓవరాల్ సిలబస్ ఇది. ఇందులో ప్రతి పార్ట్లోనున్న ప్రతి అంశాన్ని తెలుసుకుంటాం. సెకండ్ యూనిట్ వచ్చేసరికి సింపుల్గా ఒక వర్డ్ రాసేసాడు వాడు. అదేంటంటే మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ బిట్వీన్ 11th century to 16th century. ఇంకేం లేదు, మారు మాట లేదు, ఒక్క డైలాగ్తో తేల్చేశాడు. సో 11th century to 16th century ఇన్ బిట్వీన్ విచ్ డైనాసిటీస్ ఆర్ రూల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ ద ఫస్ట్ వన్ అకార్డింగ్ టు సిలబస్. కాకతీయాస్ ఫస్ట్ టాపిక్ వస్తారు. సెకండ్ వన్ కాకతీయుల తర్వాత వచ్చిన వాళ్ళు రెడ్డి రాజులు. కానీ రెడ్డి రాజుల కంటే ముందు చిన్న చిన్న డైనాసిటీస్ వస్తాయి. వాళ్ళెవరు మనందరికీ తెలుసు, ఎవరు సార్ వాళ్ళు? సింపుల్గా చిన్నవాళ్ళు. అక్కడే ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆంధ్ర దేశాధీశ్వర బిరుదు కలుగుకుంటాడు, ఆంధ్ర సురత్రాణ ఈ బిట్టు మనకిస్తాడు, కాపయ్య నాయకుడు. ముసునూరు వాళ్ళు వస్తారు, ముసునూరు నాయకులు, వెలమ నాయకులు. జస్ట్ రెండు వర్డ్లు తెలుసుకుంటే చాలు, వాళ్ళనేమి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత వస్తారు రెడ్డిలు, రెడ్డి కింగ్స్ వస్తారు, రెడ్డి డైనాసిటీ మనకు వస్తుంది. రెడ్డి అన్న పేరు రావడానికి కారణమేంటి? అసలు వాళ్ళ పేర్లలో కోమటి, వేమన అని ఎందుకు పేర్లు పెట్టుకుంటారు? దే ఆర్ కంప్లీట్లీ యాడెడ్ ద నేమ్స్ వేమన ఆర్ కోమటి. ఎందుకు పెట్టుకున్నారు? దానికి ఒక చిన్న స్టోరీ ఉంది, అది తెలుసుకోవాలి. తర్వాత రెడ్డిస్, రెడ్డిల్లో గొప్పవాడు మనందరికీ తెలుసు పెద్ద కోమటి వేమారెడ్డి. సో అక్కడ కళాకారులు ఉన్నారు, రకరకాలైనటువంటి అభివృద్ధి కూడా జరిగింది. సో ఇందులో నలుగురు వస్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు. రెడ్డిల తర్వాత వచ్చేవాళ్ళు చివరిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? విజయనగరం. అద్భుతమైన కర్ణాటక చరిత్రతో మన తూర్పు ఆంధ్రదేశం అంతా తెలుస్తుంది, విజయనగర వాసులు. అక్కడ నలుగురు ఉంటారు, అందరికీ తెలుసు నలుగురు అంశాలు ఎవరు? ప్రధానమైన వాళ్ళు, ద మోస్ట్ ఫేవరబుల్స్ క్యాండిడేట్స్. ఫస్ట్ వన్ సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, అరవీటి వంశం. ఈ మొత్తం వంశాల్లో శ్రీకృష్ణదేవరాయలు ప్రముఖుడు. ఆయన తర్వాత రెండో స్థానంలో ఉండేవాడు సంగమ వంశానికి చెందిన ప్రధానమైన వ్యక్తి, రెండో దేవరాయలు. దేవరాయి అట్టు క్వశ్చన్ ఇవ్వకుండా ఉండడు, ఆయన మీద క్వశ్చన్ వస్తుంది. కృష్ణదేవరాయ మీద క్వశ్చన్ ఇస్తాడు. అంటే మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, ఒక విషయం మీతో చెప్పాలి. కృష్ణదేవరాయలు గొప్పవాడు, అహో ఆంధ్రభోజ అని అంటూ ఉంటాం కృష్ణదేవరాయలు. మరి అహో ఆంధ్రభోజ అన్న కృష్ణదేవరాయల కారణంగానే భారతదేశంలో యూరోపియన్లు చెడుగుడాడేశారు. యూరోపియన్లకి అవకాశం ఇచ్చి ఆంధ్రదేశంలో కూర్చోబెట్టింది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలే లేకపోతే ఆంధ్రదేశంలో యూరోపియన్లు ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశంలోనే లేరు. ఆయన మొట్టమొదటి అవకాశం వాళ్ళకి ఇచ్చేశాడు, ఆయనకి కావలసినటువంటి వస్తువుల కోసం. ఆయనకి ముఖ్యంగా ఏం కావాలి? గుర్రాలు కావాలి, గాజు, గ్లాస్ గూడ్స్ కావాలి, ఆల్కహాల్ కావాలి. ఈ మూడింటి కోసమే తాకట్టు పెట్టాడు ఆయన. దాంతో పోర్చుగీస్ వారు రెచ్చిపోయారు, వాళ్ళకంటే మేమేం తక్కువ తినామని డచ్ వాళ్ళు చేశారు. వాళ్ళకంటే మేము మహా తెలివైన వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. తర్వాత డేన్స్ వాళ్ళు వచ్చారు, డెన్మార్క్ వాళ్ళు. ఆ తర్వాతే ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఇది ఆర్డర్. మరి ఆంధ్రాకు వచ్చిన ఆర్డర్ కూడా సపరేట్గా ఉంటుంది. సో అది తర్వాత విషయం మాట్లాడదాం. ఇలా కృష్ణదేవరాయలు రెండో దేవరాయల మీద క్వశ్చన్ ఇవ్వకుండా ఉండడు. ఇంకా లోపలికి వెళ్ళామంటే మనకి ఈ సమయం సరిపోదు, మీకు ఆకలి లేస్తాయి, టైం కూడా అయిపోతా ఉంది. ఇంకో సబ్జెక్ట్ సార్ కూడా రెడీగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. ఇది విషయం కృష్ణదేవరాయలు. మరి కృష్ణదేవరాయలు అరవీటి వంశం తర్వాత, తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం అంతమైపోతుంది,
అక్కడతో అది క్లోజ్. నెక్స్ట్ కుతుబ్ షాహీలు వస్తారు. అదేంటి, అదో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కదా, కానీ కుతుబ్ షాహీలు పేరుకే తెలంగాణ, కానీ ఎక్కువ అభివృద్ధి పదంలో ఉండేది ఆంధ్రలోనే. తెలుగు కవుల యొక్క అభివృద్ధి పారవశ్యం కంప్లీట్గా వీళ్ళ కాలంలోనే జరిగింది. ఒక ఆరుగురు కవులు ఉంటారు, ఆ కవుల మీద క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. అందులో మహమ్మద్ కులీ కుతుబ్ షా అన్నటువంటి వ్యక్తి, ఇబ్రహీం కులీ కుతుబ్ షా, వీళ్ళిద్దరూ ఫేమస్ అయిన వ్యక్తులు. వాళ్ళిద్దరి మీద క్వశ్చన్ అనేది రెండు లేదా మూడు క్వశ్చన్లు ఈ టాపిక్లోంచి వచ్చేస్తాయి. రైట్ సార్, ఇది మొత్తం. చివరిని ఒక పాయింట్ ఇచ్చాడు సెకండ్ యూనిట్లో, అదేంటంటే తెలుగు భాషాభివృద్ధి, తెలుగు లిటరేచర్. మనం నేర్చుకున్న పై పాఠాలలో ఉన్న కవులే ఇక్కడ తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ ముందు లెసన్స్ ఏదైతే తెలుసుకున్నామో అదే లిస్ట్. యాక్చువల్గా మేము అనుకున్నాం ఆ టాపిక్ తీసేస్తాడు, మనకి అంతకు మునుపు ఏపీఎస్టీలో ఇంకో టాపిక్ ఉండి తీసేశాడు, అదేంటి బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్ర, అది తీసేశారు. ఇది కూడా తీసేయాలి, ఎందుకంటే ముందు కవులు తాలూక చరిత్రక గ్రంథాలే ఇందులో ఉంటాయి. చెప్పడానికి ప్రత్యేకం ఇంకేం ఉండదు, ఆల్రెడీ మనం చదివేస్తాం, మళ్ళీ పాఠం పేరు పెట్టి మళ్ళీ ఆ పుస్తకాలు రాయాలి. పాడిని పాట పాడరు పాసిపల్ల దాసరట్, అది అక్కర్లా, అది మీరు చదవక్కర్లా, మీరు చదివేసినట్టే లెక్క. ఇది సెకండ్ యూనిట్. థర్డ్ యూనిట్ వచ్చేసరికి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అని అంటాం, అంటే యూరోపియన్లు భారతదేశానికి రాక, వాళ్ళ యొక్క ట్రేడింగ్ సెంటర్స్, ఆ తర్వాత వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనం ఇండియాతో మ్యాచ్ చేయకూడదు, ఆంధ్రలో మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఎట్ ది సేమ్ టైమ్ ద రూల్ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎట్ ది సేమ్ టైమ్ సమ్ ఆఫ్ ది సెక్టార్స్ ఆర్ ఇంపాక్టెడ్ కంప్లీట్లీ, పూర్తిగా కొన్ని సెక్టార్స్ ఇంపాక్ట్ అయినాయి. ఎటువంటి ప్రభావం చూపించింది వాళ్ళ పరిపాలన? నెక్స్ట్ ఇది ఒక పార్ట్. తర్వాత అందులోంచే మరొక ప్రధానమైన ఉంటుంది 1857 రివోల్ట్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించింది అనేది అక్కడ అది చూసుకోవాలి. దాని తర్వాత మధ్యలో ఒక అద్భుతమైన టాపిక్ వస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, అదే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అంటారు, దాన్నే తెలుగులో ఆత్మగౌరవ ఉద్యమము అంటారు, దాన్నే జస్టిస్ పార్టీ అంటారు. చాలా సూపర్ పార్ట్ అది. దానిలోంచి ఒక్క క్వశ్చన్ గ్యారంటీగా ఇచ్చే ఛాన్స్ మనకి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మన ఆంధ్రులం ఇలా ఉండడానికి కారణం ఒక రకంగా పెద్దవాళ్ళని తొక్కి కింద వాళ్ళు పైకి వెళ్ళడానికి ఆ పార్టీ, ఆ ఆత్మగౌరవ ఉద్యమం మనకు ఉపయోగపడింది. ఎందుకంటే ఆ ఉద్యమం స్టార్ట్ అయినప్పటికీ, ఆ ఉద్యమం నడిచేటప్పటికీ మనందరం తమిళదేశంతోనే మెర్జ్ అయి ఉన్నాం, మనకంటూ ఏం స్టేట్ ఏం లేదు. మద్రాసుతోని మిక్స్ అయ్యి ఉన్నాం. మద్రాసులో ఆంధ్రులు ఎప్పుడు మిక్స్ అయ్యారు, ఏ ఇయర్లో కలిశారు? 1802 1802 మనం కలిసాం. అక్కడి నుంచి మళ్ళీ 1953 వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్టాబ్లిష్మెంట్ అయినంత వరకు వాళ్ళతోనే కలిసి ఉన్నాం. అర్థమవుతుంది కదా, అందుకు ఆ పార్టీలో మన ప్రత్యేకత ప్రాధాన్యత కూడా ఉంది. జస్టిస్ పార్టీ కారణంగానే ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు జరిగింది, ఆ పార్టీ దాంతోనే మనకు వచ్చింది మనకంటూ. ఎందుకంటే తమిళదేశంలో బ్రాహ్మణ వర్గం, జస్టిస్ పార్టీ అంటేనే నాన్ బ్రాహ్మిన్స్ పార్టీ అంటారు, కంప్లీట్లీ అపోజిట్ టు బ్రాహ్మణిజం. వైదిక తత్వం, వైదిక ఫిలాసఫీ అపోజ్ చేసాం మనం. ఏం తక్కువవాడు గొప్పవాడు కాదా, ఏ లో క్లాస్ పర్సన్కి ఉద్యోగం చేయడం రాదా, ఏ బ్రాహ్మణుడు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తారా? వాళ్ళు కేవలం 3% ఉండేవారు తమిళదేశంలోనూ, మనలోనూ వాళ్ళ 3%. బట్ దే ఆర్ టేకెన్ ఇన్ దోజ్ డేస్ కంప్లీట్ ద ఎంప్లాయ్మెంట్ ఇన్ 97% or 90%. ఉన్న 3% జనాలకి 90% ఉద్యోగాలు ఉండేవి, మరి మిగతా వర్గం అంతా 90% ఉన్నారు. వీళ్ళకి వచ్చేది 3-7% ఉద్యోగాలే. మరి ఏమిటి దాని అర్థం, ఎంత రేంజ్లో మనం తొక్కుంటూ వెళ్ళిపోయినాం అనే అంశం ఆ పార్టీ మనకి స్పష్టంగా చెప్పింది. అందుకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అది. దాని తర్వాత మళ్ళీ మనం 1885 ఐఎన్సి ఎస్టాబ్లిష్మెంట్లో ఆంధ్రప్రదేశ్ పాత్ర, దాన్నే నేషనల్ మూమెంట్ ఇన్ ఆంధ్ర అంటాం. 1885 to 1947 ఆఫ్టర్, దాని తర్వాత మళ్ళీ మనం ఏం చేసుకుంటాం, దానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు, దాని తర్వాత వచ్చినటువంటి జమీందారీ యాంటీ మూమెంట్స్ అని అంటాం, కిసాన్ మూమెంట్స్ అని అంటాం, అవి వస్తాయి. అలాగే రెవల్యూషనరీ పోయిట్రీ ఉంటుంది అండ్ నేషనల్ పోయిట్రీ ఉంటుంది. జాతీయవాద కవిత్వము, విప్లవవాద కవిత్వం. బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీశ్రీ గారు, బెస్ట్ ఎగ్జాంపుల్ విశ్వనాథ సత్యనారాయణ గారు, వాళ్ళు విప్లవాత్మకమైన రచనలు చేశారు.
మహాప్రస్థానం లాంటిది శ్రీశ్రీ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆ పుస్తకాలు జాగ్రత్తగా చదవగలిగి వాళ్ళకు వచ్చినటువంటి ప్రజెంటేషన్ అవార్డ్స్ని మనం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా దాని మీద ఒక 2 మార్కులు మనం గెయిన్ అవుతాం. చివరిగా 3rd యూనిట్లో వచ్చేది ఏంటి అంటే మనందరికీ తెలుసు ప్రధానమైనది నాటక సంస్థలు అంటారు, డ్రామా ఇన్స్టిట్యూషన్స్. అట్ ది సేమ్ టైం పొజిషన్ ఆఫ్ ఉమెన్, పై స్థాయిలో చదివిందంతా అదే పొజిషన్ ఆఫ్ ఉమెన్. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఆఫ్ మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నామా, అక్కడ కొంతమంది ఆడవాళ్ళు తమ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ ప్రజెంటేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చదివితే సరిపోతుంది, ఆల్రెడీ చదివేస్తాం, ఇక్కడ సపరేట్గా దాన్ని చదవలసిన అవసరం లేదు. ఇట్లాంటి బెనిఫిట్స్ కూడా మనకు ఉన్నాయి ఈ 3rd యూనిట్లో, 2nd యూనిట్లో కూడా. ఇకపోతే 4th యూనిట్, ఫైనల్గా 4th యూనిట్లో మనం చూడగలిగేది ఏంటి, మీకు తెలియదని కాదు ఇది చెప్పడం, మీకు అందులో సూక్ష్మం తెలియదు కనుక చెప్తా ఉన్నా. 4th యూనిట్లో ఏమి ఇచ్చాడు మనకి, కంప్లీట్గా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆంధ్ర స్టేట్, అట్ ది సేమ్ టైం ఆంధ్ర మహాసభ, ద కీ రోల్ ఆఫ్ ఆంధ్ర మహాసభ, ఏమి ఆంధ్ర మహాసభలు జరిగి దానిలో ఉన్నతమైనటువంటి ప్రజెంటేషన్ ఏంటి, ఆంధ్ర మహాసభలు జరిపేటప్పుడు దానిలో ఏ నిర్ణయాలు తీసుకున్నాం, దాని తర్వాత వచ్చేది ఏంటి ఆంధ్ర మహాసభల తర్వాత కంప్లీట్గా ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎట్లా ఆంధ్ర స్టేట్ ఎట్లా ఎస్టాబ్లిష్మెంట్ అయింది, ఆ మధ్యలో ప్రామినెంట్ లీడర్స్ అంటారు, అయ్యదేవరు కాళేశ్వరరావు కావచ్చు, న్యాయపతి సుబ్బారావు కావచ్చు, కొండా వెంకటప్పయ్య కావచ్చు, అర్థమవుతుందా, ఇలాంటి ప్రముఖులందరూ అక్కడికి వస్తారు. సో వాళ్ళ గురించి తెలుసుకుంటాం, తెలుసుకున్న తర్వాత ఆంధ్ర స్టేట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇస్తాం. ఆంధ్ర స్టేట్ ఎస్టాబ్లిష్ ఫస్ట్ ముఖ్యమంత్రి, ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ ఇన్ 1953, టంగుటూరు ప్రకాశం పంతులు గారు. అతని తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రపతి పరిపాలన వచ్చింది. ఆ రాష్ట్రపతి పరిపాలన తర్వాత మళ్ళీ ఆంధ్ర స్టేట్లో 2nd ముఖ్యమంత్రి వచ్చారు, ఎవరు ఎవరు, బెజవాడ గోపాల్ రెడ్డి గారు. అర్థమవుతుందా, అలా బెజవాడ గోపాల్ రెడ్డి గారి తర్వాత అక్కడతో క్లోజ్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎస్టాబ్లిష్మెంట్ వస్తుంది. ఇది 5th యూనిట్కి వెళ్ళిపోతుంది. అవి చాలా సింపుల్ ఆ టాపిక్స్ అన్నీ మనకి ఇండియన్ హిస్టరీతో మ్యాచ్ చేసుకునేటప్పుడు. ఇక్కడ 5th యూనిట్ వచ్చేసరికి కంప్లీట్గా ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏంటట, ఫస్ట్ వన్ విశాలాంధ్ర మహాసభ. మీ అందరికీ తెలుసు విశాలాంధ్ర అనే పదానికి సృష్టికర్త ఎవరు, విశాలాంధ్ర వాజ్ కంప్లీట్లీ క్రియేటెడ్ బై ద ఫస్ట్ టైమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, పుచ్చలపల్లి సుందరయ్య. పుచ్చలపల్లి సుందరయ్య వాజ్ ద గ్రేట్ లీడర్ ఇన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. అసలు కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ అయింది, రియల్లీ కమ్యూనిస్ట్ పార్టీ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా 1925. రియల్లీ కమ్యూనిస్ట్ పార్టీ వాజ్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్, ఆల్రెడీ యు నో, మీకు తెలియదని నేను అనుకోను, ఇప్పుడు మీకు గుర్తులేదు. కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది, 1920లో స్టార్ట్ అయింది. ఎక్కడ, రష్యాలోని తాస్కెంట్లో స్టార్ట్ అవుతుంది. ఎంఎన్ రాయ్ అప్పుడు దాన్ని తీసుకొస్తాడు, దాన్నే ఇండియాకి తీసుకొచ్చేసరికి 1925 అవుతుంది. 1925 ఇండియాలో ఎక్కడ ఎవరు ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చారు, దాని ప్రధానమైన ప్లేస్ ఏది ఈ కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఉత్తరప్రదేశ్లో కాన్పూర్లో స్టార్ట్ అవుతుంది. కాన్పూర్లో ఎవరు స్టార్ట్ చేశారు, సత్యభక్త సిన్హా, సత్యభక్త సిన్హాతో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మొదలైంది. మరి ఆంధ్రాకి తాకిడి ఎప్పుడు, దానికి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ ఎవడు ఆంధ్రదేశంలో ఫస్ట్ టైం, ఈ పుచ్చలపల్లి సుందరయ్య. ఇతని గురించి చెప్పడానికి ఇది అంతా చెప్పాను. పుచ్చలపల్లి సుందరయ్య గారు 1936 ద ఫస్ట్ టైం సిపిఐ కమ్యూనిస్ట్ సెక్రటరీ ఆంధ్రదేశంలో 1936లో అవుతాడు. అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. అదే 1964 వచ్చేసరికి ఏమైంది, సిపిఐ వాజ్ డివైడెడ్ ఇన్ టూ పార్ట్స్, మార్క్సిస్ట్స్ కమ్యూనిస్ట్ అన్న భావంతో. అది పుచ్చలపల్లి సుందరయ్య కారణంగానే 2 భాగాలుగా విడిపోతుంది అప్పుడు. అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య మార్క్సిస్ట్కి లీడర్ అయ్యాడు, సెక్రటరీ అయ్యాడు. అర్థమవుతుందా, అలా మొత్తం 2 భాగాలతో వచ్చినటువంటి పార్టీ వాళ్ళు తీసుకొచ్చారు విశాలాంధ్ర. మరి విశాలాంధ్ర అవ్వాలి కదా, ఆంధ్రప్రదేశ్ ఎందుకు అయింది, ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చింది, ఈ పదానికి రూపకల్పన ఎవరు, ఆంధ్రప్రదేశ్ అనే పదానికి రూపకల్పన ఎవరు చేశారు భారత ఆంధ్రదేశంలో. ఇలాగే క్వశ్చన్ ఇస్తే మీరు ఏం చేస్తారు, ఒక డైలాగ్ వేయండి. ఒక డైలాగ్, చిన్న డైలాగ్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రూపకర్త ఎవరు, వరల్డ్ రూపకర్త ఎవరు, బాగా గుర్తుపెట్టుకోండి, ఇచ్చినా ఇవ్వచ్చు. జవహర్లాల్ నెహ్రూ, ఈ పదానికి రూపకర్త జవహర్లాల్ నెహ్రూ, విశాలాంధ్ర రూపకర్త పుచ్చలపల్లి సుందరయ్య. ఎందుకట, ఏమి అది ఉంచవచ్చు కదా, పాపులర్ అయింది కదా, ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టాలి, తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ కమ్యూనిస్టుల ప్రభావం పెరిగిపోయింది. ఫస్ట్ జనరల్ అసెంబ్లీలో 1952
కాంగ్రెస్ ఐఎన్సి కంటే సిపిఐకే ఎక్కువ స్థానాలు వచ్చాయి. వీళ్ళు ప్రభావం పెరిగిపోతుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి పేరుని పక్కకు పెట్టి అప్పుడు వాళ్ళు ఆలోచించి ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నారు. విశాలాంధ్ర పెడితే వాళ్ళకి వెళ్ళిపోతుంది అని ఏమంతా వాళ్ళే ప్రభావం చెందుతారు ఆంధ్రదేశంలో అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ పదాన్ని క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్గా పెట్టారు. అది రావడానికి కారణం, ఆ పదం రావడానికి కారణం జవహర్లాల్ నెహ్రూ. సో విశాలాంధ్ర మహాసభ, విశాలాంధ్ర మహాసభతో జరిగింది ఏంటి, ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ వచ్చింది కదా మనకి. వజల్ అలీ గారు వస్తారు, ఈ కమిషన్ ద్వారా తీసుకొస్తారు, వ్యవహారాలన్నీ నడుపుతారు, మన తీసుకుంటారు. ఫైనల్గా ఆ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు ఒక డైలాగ్ అంటారు, తెలంగాణ వాళ్ళని ఆంధ్ర వాళ్ళని కలపడానికి. ఏమిటంటారు, అమాయక అమాయికు గడుసరి అబ్బాయికు వివాహం జరగబోతా ఉంది, ఏవైనా అభ్యంతరాలు ఉంటే అమ్మాయి విడిపోయే అధికారాన్ని కలిగి ఉంటుంది. మొదటే పుల్ల వేసేసాడు ఆయన. మరి ఎలా ఉంటుంది, మనం గడుసు వాళ్ళం ఆంధ్ర వాళ్ళం, ఈ తెలంగాణ అమ్మాయి పాపం చాలా అమాయకురాలు, ఈ గడుసోడు ఏం చేస్తాడో తెలియదు, కానీ విడిపోయే హక్కు మాత్రం అమ్మాయికి ఉంది సుమా అని అప్పుడే అన్నాడు ఆయన. అదే చాలా సందర్భాల్లో ఈ తెలంగాణ ఉద్యమాల్లో ప్రస్తావించారు తెలంగాణ ఉద్యమకారులు. తప్పు లేదు, ఎవరు రాష్ట్రం వాళ్ళు కోరుకోవడంలో, ఎవరు స్వేచ్ఛ వాళ్ళు కోరుకోవడం తప్పు లేదు. ఎందుకట, తెలంగాణ వాళ్ళు డైలాగ్ అనేవాళ్ళు, వాళ్ళు బాగా ముదిరిపోయేవారండి ఆంధ్ర వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర తెలివితేటలు ఎక్కువ వచ్చే వాళ్ళకి, మద్రాసుతో కలిసి ఉన్నారు, మాకే తెలివితేటలు లేవు, వాళ్ళు మమ్మల్ని తొక్కేస్తారు, మా రాజ్యాన్ని దోచుకుంటారు, మా ఆస్తులు దోచుకుంటారు అని అన్నారు ఈ తెలంగాణ వాళ్ళు. సరే, వాళ్ళ భయాలకు తగినట్టుగా మనం ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశాం, దట్ ఈస్ కాల్డ్ జెంటిల్మన్ అగ్రిమెంట్. మీకేం భయం లేదు, మేమేమి పెద్ద పోటుగాళ్ళం ఏం కాదు, మీరందరూ గొప్పోళ్ళే అని చెప్పి తీసుకొచ్చాం. ఇటు నుంచి నలుగురు, అటు నుంచి నలుగురు, అటు నుంచి బెజ్జివాడు గోపాల్ రెడ్డి, ఇటు నుంచి ఇక్కడ ఎవరున్నారు, బూర్గుల రామకృష్ణారావు నాయకత్వం వహించి ఆంధ్ర భవన్లో మన ఢిల్లీలో కూర్చొని దేబార్ నాయకత్వంలో ఈ వ్యవహారాలన్నీ నడిపినాం. వాళ్ళు ఏది కోరితే అది ఇచ్చేసాం మనం. ఓకే ఓకే, దాన్నే 14 సేఫ్ గార్డ్స్ అంటారు, 14 రక్షణలు ఇచ్చాం వాళ్ళకి, ఏది కావాలంటే అది ఇచ్చేసాం. మీ ఇష్టమే, ఆల్కహాల్ బ్యాన్ చేయాలంటే మా అధికారం లేకుండా మీరు బ్యాన్ చేయకూడదు అంటారు, ఓకే సైన్ రాండి రాండి, మీ సంగతి తెలుస్తాం, ముందు రాష్ట్రం ఏర్పడాలి కదా, అంతే కదా. తర్వాత 40x60లో ఉండాలి మంత్రిమండలి, పోర్టుపోలియో సిస్టమ్, ఓకే ఇచ్చేసాం. మీరు ముఖ్యమంత్రి అయితే మాకు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉండాలి, మీరు మేము ముఖ్యమంత్రి మీకు డిప్యూటీ మంత్రి ఇస్తాం, ముఖ్యమంత్రి ఇస్తాం. తెలంగాణలో ప్లేస్ మీకు కావాలంటే 12 ఇయర్స్ ఇక్కడ స్థిర నివాసం ఉండాలి, అంటే 12 ఏళ్ళు ఇక్కడ మీరు ఉంటే కానీ మీకు లోకల్ సర్టిఫికేట్ ఇవ్వము. ఓకే సార్, సంతకం పెట్టాం. ఒకటి ఏమిటి, 14 కోరారు, 14 సంతకం పెట్టాం. సంతకం పెట్టి మరుక్షణమే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏర్పడింది. ఏమైంది, ఏ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు, మహామేధావి, ప్రపంచ మేధావి ఎవరైనా సంజయ్ రెడ్డి గారు వచ్చారు, వచ్చిన పోర్టుఫోలియోలో స్టార్ట్ చేశాడు, అక్కడి నుంచి ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆయన ముఖ్యమంత్రికి ప్రమాణం చేస్తే డిప్యూటీ ముఖ్యమంత్రిని పిలవాలి కదా, అకార్డింగ్ టు జెంటిల్మెన్ అగ్రిమెంట్. ఆయన ఏమన్నాడు, అలా మైక్ తెచ్చి పెట్టారు, ఎవరు ఈ విలేకరులందరూ, సార్ మరి డిప్యూటీ ముఖ్యమంత్రి ఇవ్వాలి కదా జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారము, ఇచ్చాడా. ఆయన ఏమన్నాడు తెలిసిన, డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి చేతికున్న 6 వేలుతో సమానం అన్నాడు. అప్పటి నుంచి గొల్లు మన్నది, చెప్పాం కదండి వాళ్ళు మహామేధావులు ఆంధ్ర వాళ్ళు, మాతో వాళ్ళని వాళ్ళతో మాకు జత చేశారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పదం మరి ఇవ్వలేదు. ఇవ్వలా, ఎందుకు ఇవ్వాలి, చేతికున్న 6 వేల ఉపయోగం ఏంటి, డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి తాలకు గొప్పతనం ఏంటి, అక్కర్లేదు నాకు అన్నాడు, తీసి పక్కన పడేశాడు. అసలు రియల్గా 1956లోనే ప్రారంభమైంది తెలంగాణ ఉద్యమం, అర్థమవుతుందా. ఇది ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, ఈ కథా కమామేష్ తెలుసుకుంటాం. లాస్ట్ పాయింట్ ఏమన్నాడు, 1956 ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ఎక్కడికి పోయింది చివరిగా, 2014 అంటే ఈ మధ్యలో, ఇన్ బిట్వీన్ వాట్ హ్యాపెన్, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఏదైనా తెలుసుకోండి. అంటే ముఖ్యమంత్రుల దగ్గర విడివిడిగా ఉన్న ప్రాసెస్ ఏంటి, ఏ ముఖ్యమంత్రి ఏం చేశారు, ఏమైనా ముఖ్య అంశాలు ఏమైనా ఉన్నాయా, వాటిని తెలుసుకోమన్నాడు. పూర్తిగా అందరు ముఖ్యమంత్రులు బట్టి పట్టమని చెప్పలా, ముఖ్యమైన అంశాలు చూడాలి. ఏ ఉన్నాయో నేను మీకు చెప్తాను, అవి చదివితే సరిపోతుంది. మొత్తం 1956 నుంచి 2014 చరిత్ర చదవాలేమో, ఏం భయం పడక్కర్లా, ఈ రాంబాబు మాస్టర్ మీ దగ్గర ఉన్నాడు,
డోంట్ వెరీ అబౌట్ ఇట్, దిస్ ఈజ్ ద సిలబస్. కంప్లీట్గా మనం టుకీగా మాట్లాడుకున్నాం, ఇచ్చిన టైం మనకి చాలా తక్కువ గనక రేపటి నుంచి క్లాసులో మనం వివరాలన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఎందుకునంటే మీ అందరి సపోర్ట్ లేకపోతే ఇక్కడ మనం మాట్లాడలేము. సపోర్ట్ ఉండాలి. విత్ యువర్ కోఆపరేషన్ ఆల్ ఆర్ సక్సెస్ విల్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.